టాలీవుడ్ హీరో నాగ చైతన్య శోభితా దులిపాల ఎంగేజ్మెంట్ రీసెంట్గానే జరిగింది ఈ నిశ్చితార్థం తర్వాత చైతో చాలా హ్యాపీగా ఉన్నాడని అక్కినిని నాగార్జున స్వయంగా తెలిపారు చై మరోసారి ఓ ఇంటివాడు అవుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి శాం పైన పడింది చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ సమంత ఇప్పటి వరకు చై ఎంగేజ్మెంట్ గురించి ఎలాంటి పోస్టు పెట్టలేదు ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది ఒక నేషనల్ పోర్టో పబ్లిష్ చేసిన కథనం ప్రకారం సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ రాజుతో ప్రేమలో పడిందని తాజా సమాచారం అకినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తనను ఇబ్బంది పెడుతున్న మయోసైటిస్ నుంచి బయటపడేందుకు సినిమాలకు ఏడాది పాటు విరామం ఇచ్చింది విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంది ఈ ఖాళీ సమయంలో తను ఓన్ ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసింది సోషల్ మీడియాలోనూ పాడ్కాస్ట్ ద్వారా హెల్త్ కి సంబంధించిన సూచనలు అందిస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది ఇక ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ నుంచి పూర్తిగా కోలుకున్న శామ్ సిటాడెల్ సిరీస్ తో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయింది ఈ క్రమంలో ప్రస్తుతం నేషనల్ మీడియాలో సమంతా మళ్లీ ప్రేమలో పడిందన్న రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం నేషనల్ మీడియాలో సమంతా మళ్లీ ప్రేమలో పడిందన్న రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమూరితో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది రాజ్ సమంత ప్రస్తుతం నటిస్తున్న సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశాడు ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుంది మరో షాకింగ్ విషయం ఏమిటంటే డైరెక్టర్ రాజ్ కి ఆల్రెడీ పెళ్లయింది అయితే సమంతతో ప్రేమలో పడిన నేపథ్యంలో తన భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి గతంలో నాగచైతన్యతో విడాకులు తర్వాత జరిగిన సమంతా పుట్టినరోజు వేడుకలను రాజ్ డీకే టీం చాలా ఘనంగా నిర్వహించింది అప్పట్లో ఆ వీడియో నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది కూడా అయితే సమంత రాజ్ నిడిమూరిపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది అనే దానిపై క్లారిటీ లేదు రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరూ కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు మరికొందరు నిప్పు లేనిదే పొగరాదు కదా అని అంటున్నారు